పవిత్రమైన పండుగ మహాశివరాత్రి పర్వదినం జగాలను ఏలే జంగ దేవుడు తినేత్రుడు లింగాకార రూపుడైన శివునికి పవిత్ర దినం ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ సందర్భంగా హరహర శంభో శంకర నినాదాలు ఆలయాల్లో మారుము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలపై మా సీనియర్ కరెస్పాండెంట్ అంజయ్య పూర్తి సమాచారం అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిలాడుతున్నాయి ప్రత్యేకంగా శివునికి పవిత్ర పర్వదినం సందర్భంగా పూజలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా ఏదైతే ఉదయం నుండి భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా పాలాభిషేకం నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఫలాలు అదేవిధంగా పుష్పాలను సమర్పిస్తూ ప్రత్యేకంగా దేవునికి మొక్కులు నిర్వహిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి శివాలయంలో కూడా భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు మనం సిరిశల్మ ఆలయంలో ఉన్నాం ఇక్కడ కూడా సిరిశల్మ ఆలయంలో మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు ఈ మల్లికార్జున స్వామిని కొలుస్తే చాలు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తున్నారు ముఖ్యంగా ఈ అక్కడ ఇక్కడ నుండే ఏదైతే సిరిశల్మ నుండే శ్రీకాళహాస్తి వరకు కూడా ప్రత్యేకంగా మార్గం ఉంది ఈ మార్గం నుంచి ప్రతి నిత్యం కూడా శివుడు రాకపోకలు సాగిస్తుంటారు మల్లికార్జున స్వామి రాకపోకలు సాగిస్తారని మహిమ గల దేవుణ్ణి పూజిస్తే చాలు ఎలాంటి కోరికలైనా నెరవేరుస్తారని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది భక్తులు ఉన్నారు వారిని తెలుసుకుందాం మహాశివరాత్రి సందర్భంగా పూజ నిర్వహిస్తున్నారు ఏమని కోరుకుంటున్నారమ్మా మేము వస్తాము ఒక ఉపాసం ఉంది ఒక పొద్దులు అందరూ బాగా ఉండాలా పిల్లలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మేము ఏమేమి సమర్పించారు స్వామి వారికి పండ్లు పువ్వులు పాలు పెరుగు అభిషేకము చేస్తున్నాం ఇక్కడికి వచ్చి భక్తులు చెప్తున్నారు ప్రధానంగా ఏదైతే సిరిశల్మ ఆలయంలో ప్రత్యేకంగా మహా మల్లికార్జున స్వామిని పూజిస్తే చాలు పర్వదినం మహాశివరాత్రి సందర్భంగా పూజిస్తే చాలు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తులు చెప్తున్నారు ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి తరలి తరలివచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ఎలే ఏదైతే ఆలయానికి సంబంధించిన ఆలయ నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్తున్న ప స్థితి ఇక్కడ నెలకొంది కెమెరామెన్ వినోద్ తో సాక్షి టీవీ అదల బదిల్లా